ఉండగా గత వారం కొంత భాగాన్ని మేము ఆలోచించాం. మిగిలిన భాగాన్ని ఈరోజు కూడా మేము ఆలోచించడానికి ప్రయత్నపడుచు ఉండగా నా ఆలోచన కాదు కానీ మీ ఆలోచన మీ మనసులోని మీరు అనుకున్న విధానం మీ ఆత్మ సహాయముతో మీ గ్రంథములో నుంచి మాకు తెలియజేసి దాన్నే బోధించే సామర్థ్యాన్ని నాకు ప్రసాదించండి. మేమంతా మీ వాక్యాన్ని విని విడిచిపెట్టువారముగా ఉండక వాక్య ప్రకారము జీవించుటకు ప్రవర్తించుటకు మీ సహాయాన్ని కోరుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామంలో నా శుభాభివందనాలు. ఆతిథ్యం ఇవ్వకపోతే ఆరణి అగ్నికేన అనే అంశం కొంత ఆలోచించాం. ఇంకా బైబిల్లో చాలామంది భక్తులైన వారు ఆతిథ్యం ఇచ్చారు. మన బంధువులకే ఆతిథ్యం ఇవ్వటం అంతంత మాత్రం అయిపోయింది. అతిథి మర్యాదకు దేవుడు పెద్దపీట వేశారు. ఎందుకంటే దేవుడు కోరుకుంది తనకు మనం ఏదో చేయాలని కాదు, దేవుడు కోరుకుంది ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు మర్యాదపూర్వకంగా పలకరించుకోవాలని, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించనే ఆజ్ఞ మూలంగా మనకు పెట్టాడు. ముందు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని ప్రేమించామంటే అర్థం ఏంటంటే తన పొరుగు వారిని ప్రేమించాలి. పొరుగు వారిని ఎవరు ద్వేషించినా దేవుని ప్రేమ వారిలో ఉండదు, ఫిక్స్ అయిపోవచ్చు. నేను దేవుని సేవ చేస్తున్నానని చెప్పి అందరినీ ద్వేషిస్తే నాలో దేవుని ప్రేమ లేదు, నేను నటిస్తున్నట్టు అర్థం. కాబట్టి ఎదుటి వారికి మేలు చేసే క్రమం, ఆ మేలులో ఆతిథ్యానికి పెద్దపీట వేశాడు. యోబు అనే భక్తుడు ఉన్నాడు బైబిల్లో తెలుసు, ఆయన ఎలాంటి ఆతిథ్యాన్ని పేదలైన వారికి చేశారో కొన్ని మాటలు మనం చదువుదాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం నుండి చదువుదాం ప్రియులారా, అందరు తీయండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనం నుండి చూద్దాం. యోబు గారు చెప్తున్నాడు తన గురించి, తల్లిదండ్రులు లేనివారిని నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను. అంటే అర్థం ఏంటండి, ఒంటరిగా ఎప్పుడు ఆయన భోజనం చేయలేదు. మన ఇంట్లో మనం ఒంటరిగా ఎన్నిసార్లు భోంచేసామని చెప్పండి, సిగ్గుతుంది కదా. అంటే ఎవరో ఒకళ్ళ పేదవాళ్ళకి ఏం తినే అన్నంలో పెట్టాల్సిందే. అంటే పేదవాడికి భోజనం పెట్టకుండా ఈయన భోజనం చేయడు. ఈ అలవాటు ఎంతమందికి ఉంది మనకి, ఈ అలవాటు ఎంతమందికి ఉంది? అప్పుడే బజార్ నుంచి ఇంటికి వెళ్తాం, దారిలో ఎంతోమంది పేదవాళ్ళు మనకు కనపడతారు, అలా చూసి సైడ్ లుక్ వేసి వెళ్ళిపోతాం, పరుసైడ్లాగా కదా. ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా అలాగే వెళ్ళిపోతారు కదా. అలా మనం వెళ్ళిపోతాం, హ్యాపీగా భోజనం వడ్డించుకొని తినేస్తాం. యోబు గారికి అలాంటి చెడు లక్షణం లేదు, మనకున్న చెడు లక్షణం ఏముంది ఆయనకి, పేదవానికి నా అన్నములో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేస్తే. నెక్స్ట్ ఇంకోటి చెప్తున్నాడు, ఎవడైనను వసహీనుడై చచ్చుట నేను చూడగా, అంటే బట్టలు లేక వణికి వణికి చచ్చిపోవటం చూస్తే, పేదలకు వస్త్రములు లేకపోవుట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను. అంటే దేహాలు దీవిస్తాయంట, ఎవరి దేహాలు, బట్టలు లేనోడి దేహానికి బట్టలిస్తే దేహం దీవించిద్దంట. నన్ను దీవించలేదు వాడి దేహం అంటే నేను బట్టలు ఇవ్వలేదని అర్థం. పేదవాడు కనపడితే, వస్త్రహీనుడు బట్టలు లేక ఉనికి చచ్చిపోతుంటే నేను చూసి కూడా వాడికి బట్టలు ఇవ్వకపోతే, ఒక పేదవాడు బట్టలు లేనోడు నాకు కనపడితే వాడికి వస్త్రాలు ఇవ్వకపోతే, నా గొర్రెబొచ్చు చేత వారు నా గొర్రెబొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను. అంటే నేను వాళ్ళకి నా గొర్రెబొచ్చు తో చేసిన వస్త్రాలు ఇచ్చానని అర్థం. చాలా పశు సంపద ఉంది కదా ఆయనకి, 1వ అధ్యాయంలోనే ఉంటుంది, తీయొద్దులండి.
ఈ గొర్రెబొచ్చు పేదవాళ్ళకి వస్త్రాలు కుట్టించి పంచేసేవాడు అన్నమాట. ఆహారం పెట్టి వాళ్ళకి పెట్టి అప్పుడు భోంచేసేవాడు. అందుకే ఒక సూక్తి పుట్టింది కదా లోకంలో, అతిథి దేవో భవ అన్నాడు. అతిథి అంటే దేవుడితో సమానం అంట. ఆయన దేవుడితో సమానం అనలేదు కానీ పేదవాడికి దేవుడు సహాయం చేయమన్నాడు కాబట్టి నాకు ఉంది, నేను పేదవాడికి పెట్టే తింటాను. నాకు చాలా గొర్రెలు ఉన్నాయి, దేవుడిచ్చాడు, వాటితో నేసిన వస్త్రాలు నేను వాళ్ళకి ఇస్తాను పేదలకి. ఇంకేమంటున్నాడు, గుమ్మములో సహాయము దొరుకునని, నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను నా భుజశల్యము దాని గూటిలో నుండి ఊడిపడునుగాక. ఏమంటున్నాడండి, పేదోడికి అన్నం పెట్టకపోయినా, బట్టలు లేనోడికి బట్టలు ఇవ్వకపోయినా, నా ఇంటి గుమ్మానికి ఎవరైనా వచ్చి అయ్యా ధర్మం చేయండి అంటే వాడికి నేను ధర్మం చేయకపోతే ఆడి నాశనం అవునుగాక అనలేదు. నా చెయ్యి భుజశల్యములో నుండి అంటే ఎముకలో నుండి ఈ చెయ్యి ఊడి పడిపోవాలని కోరుకుంటున్నాడండి. మనమేమంటాం ఎవరన్నా అడుక్కునే వాళ్ళు వస్తే, ఎందుకురా అట్ట అరుగుతావు, నీ నోరు పడిపోనుగాక అంటాం. ఈయనేమనుకుంటున్నాడు, అడిగి నేను సాయం చేయకపోతే నా చెయ్యి ఊడిపోవాలని కోరుకుంటున్నాడు. మనం ఎప్పుడన్నా మనల్ని మనం చెప్పించుకుంటామా? ఆడేమన్నా అంటే ఊరుకోం, అరే అడుక్కునేవాడు అడుక్కున్నట్టుండు, నన్నే అంత అనే అంతటోడు అయ్యావా అని అంటాం అనవా? వాడు ఏదన్నా నోరు జారితే ఊరుకోం మనం కదా, నా దగ్గర లేదు నేనేను పో అంటాం అంతే. ఎవరు పేదవాళ్ళు వచ్చినా ఈయన మాత్రం వాళ్ళకి సహాయం చేయకుండా ఉండలేదు. ఎందుకంటే ఎందుకు అలా ఉన్నాడు? ఉన్నవాళ్ళందరూ ఎంత దాన ధర్మాలు చేస్తారా? లాక్డౌన్లో చాలామంది ఆహార పొట్లాలు పంచారు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చారు, చాలా చేశారు. ఇచ్చిన చోటల్లో సెల్ఫీ దిగి అంతా వాట్సాప్లో పంపించుకున్నారు. ఎందుకు? పలానాయన చేతికి ఎముకలేదు, దాన ధర్మాలు బాగా చేస్తున్నాడని అందరు పొగడాలి. పొగిడితే నీ ఫలం పోయిందన్న సంగతి తెలియని బోధకులు చాలామంది ఇలాగే చేస్తున్నారు, సన్మానాలు చేయించుకుంటున్నారు, పొగిడించుకుంటున్నారు. యోబు గారు అలా ఏం పొగిడించుకోలేదు, చేసేదేదో గుప్తదానం చేసేసాడు. అలా నేను చేసి ఉండకపోతే నా చెయ్యే ఊడిపోవాలని కోరుకుంటున్నాడంటే ఎంత ధర్మాత్ముడు చూడండి. చేసినోడు ఆయన్నే చెయ్యకపోతే నా చెయ్యే ఊడిపడునుగాక అనుకుంటున్నాడు. ఎదుటోళ్ళ నాశనాన్ని కోరుకోవట్లే, ఎదుటివారి క్షేమాన్ని కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే వీళ్ళకి చేస్తే ఎవరికి చేసినట్టుగా అర్థమైంది ఆయనకి? దేవునికి చేసినట్టుగా భావించాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించనే మాటను ఆయన పాటించాడు. అందుకే సమాన ఆస్తులున్న వారికి ఆయన సాయం చేయలా, వాళ్ళనే పిలవలా, పేదలైన వారికి సాయం చేశాడు. ఎందుకంటే వాళ్ళు తిరిగి ఇవ్వలేరు, వాళ్ళు తిరిగి ఇవ్వలేరు. వాళ్ళకే మనం ధర్మం చేయాలండి, పేదవాళ్ళకే సాయం చేయాలి, వాళ్ళనే అతిథులుగా మనం స్వీకరించాలి. మన గెస్ట్లు ఎవరయ్యానంటే వాళ్ళే. యోబు గారు అదే చేశాడు. మరొక సందర్భం చూద్దాం, కొత్త నిబంధనకు వద్దాం. యేసుక్రీస్తు వారు చేసిన కాలంలో చేసిన విషయాలు కొన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఎక్కడి నుంచి? యేసు అక్కడి నుంచి ఎళ్ళుచు అంటే 9వ అధ్యాయం మొదటి నుంచి చదవాలి, ఇప్పుడు అవసరం లేదు. అక్కడి నుంచి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండు ఉన్న మత్తయ్యను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను సుంకపు మెట్టునొద్దనున్న మత్తయ్. ఇదే విషయం లూకా గారు కూడా రాశారు. ఈయన ఒక విషయాన్ని రాస్తే లూకా గారు ఈ విషయాన్ని రాయలేదు. ఈయన పేరు ఏంటంటే అక్కడ మత్తయ్య. లూకా గారు మత్తయ్య అనే పేరు రాయలేదు, సుంకపు గుత్తదారుడు అని రాశాడు. అంటే ట్యాక్స్ వసూలు చేసేవాడు, పన్ను వసూలు చేసేవాడు. కానీ ఆయన మరొక విషయాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఒకసారి లూకా సువార్త 5వ అధ్యాయం
ఐదో అధ్యాయము లూకాసు వార్త 27వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 27వ వచనం. అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవియను ఒకని ఒక సుంకరి సుంకపు మెట్లునద్ద కూర్చుండిండుట చూచి. ఇక్కడ లేవి అనే ఒక సుంకరి, మత్తి అనే పేరు ఇక్కడ లేదు. ఎక్కడున్నాడు? సుంకపు మెట్టు దగ్గర కూర్చుండిండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. మత్తి గారు ఈ విషయాన్ని రాశారా? సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ను వెంబడించాడు ఈయన అన్న విషయం మత్తయ్య గారు రాశారా? 9వ అధ్యాయం చూడండి, రాశారో లేదో. అతడు లేచి ఆయనను వెంబడించను. ఇద్దరు రాశారు, కానీ అక్కడ సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించను అనే మాట లూకా గారి ద్వారా రాశారు. ఆయన పేరు మత్తయ్య అని ఉంటాడని మత్తయ్య గారు రాశారు. ఇలా తేడా గమనిస్తూ బైబిల్ చదవాలి. ఇందులో కింద మాట చదివితే వెంటనే ఆయన యేసుక్రీస్తును చేర్చుకొని విందు చేశాడంట. చూడండి కింద మాట, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించను. ఆ లేవి ఆయన ఇంట ఆయనకు గొప్ప విందు చేశాను. ఎందుకు యేసుక్రీస్తు వారు పిలవగానే రావటం ఏంటి, ఆయన ఇంట్లో చేర్చుకొని విందు చేయటం ఎందుకు? అంటే యేసుక్రీస్తుని చేర్చుకుంటే ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. మనం ఆతిథ్యం ఇస్తే ఎవరికి ఇస్తామంటే దైవజనులకు మాత్రమే, అంటే కాపరికి మాత్రమే ఇస్తాం. కొన్ని సంఘాల్లో కాపరి ఇంటింటికి తిరుగుతాడు కదా, ఈ వారం పలానావం భోజనం, ఈ వారం పలానావం భోజనం, మెనూ చెప్తాడు ముందే. ఆమె కోడి పెట్టింది, నువ్వు ఈ కోడి భాష ఈ కోడి చెప్పరండి, కోడిలో వచ్చేసింది ఇందులో మళ్ళీ. ఆమె ఏమో యోనాన్ని పెట్టిందంట, ఈయనేమో యోబుని పెట్టాడంట, ఇంకొక ఆయన పేతుర్ని పెట్టాలంట. పేతురు అంటేనేమో కోడి అంట, యోనా అంటేనేమో చేప అంట, యోబు గారంటే యోనా అంటే చేప, యోబు గారంటే అన్నీ. ఎందుకంటే ప్రతిరోజు విందు చేస్తున్నాడు పిల్లల్ని పిలిచి బలి అర్పించి. ఇలా కోడ్ భాష పెట్టుకొని మెనూ చెబుతారు ముందుగానే, కాపరికి ఆతిథ్యం ఇవ్వాలి మీరని. కానీ దేవుడు ఏం చెప్పాడంటే పేదవారికి అల్పులైన సహోదరులకి ఆతిథ్యం ఇవ్వాలి. యోబు గారు ఎవరికి ఇచ్చాడు? అల్పులైన సహోదరి. ఇప్పుడు ఈయన సుంకపు మెట్టు దగ్గర ఉన్న ఈ మత్తి ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని చేర్చుకొని ఏం చేశాడంట? మత్తి సువార్తలో కూడా చూడండి ఏముందో, 5వ అధ్యాయం మత్తయి సువార్తలు, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చొని ఉండగా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని ఆయన మత్తయి గారి ఇంటికి భోజనం చేర్చుకున్నాడో లేదో, ఉన్నదంతా విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించింది కాక ఇంట్లోకి వచ్చి ఆయన చేర్చుకొని భోజనం ఏర్పాటు చేశాడు. అంటే విందు ఏర్పాటు చేశాడు. ఎందుకంటే ఆతిథ్యం ఇవ్వాలి కాబట్టి. ఆయన ఒక్కడే వస్తాడా, ఇంకెవరన్నా వస్తారా యేసుక్రీస్తు వారితో? చెప్పండి, యేసుక్రీస్తు వారు ఒక్కరే వస్తారా భోజనానికి? ఆయన అమ్మట ఇంకెవరన్నా వస్తారా? ఖచ్చితంగా శిష్యులు వస్తారు, వాళ్ళతో పాటు సుంకరులు పాపులు అందరూ వస్తున్నారంట. ఈయన సుంకరే కదా, ఈయనతో పాటు చాలామంది సుంకరులు వచ్చారు. కిందకు చదివితే అదే ఉంటుంది, అవసరం లేదులేండి. అంటే ఒక్కడే కాదు, యేసుని చేర్చుకుంటే అందరికీ ఆతిథ్యం ఇవ్వాలి ఆయనతో వచ్చిన వాళ్ళకి. అంటే పరిశుద్ధులందరికీ, పరిశుద్ధులు ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఒక ఆయన చేర్చుకున్నాడు యేసుక్రీస్తు వారిని ఇలాగే, మా ఇంటికి రా భోజనానికి అని అందరిలో గొప్పగా చెబితే సర్లే అని వెళ్ళాడు. వెళ్తేనంట ముందుగా కాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదంట, టవలు ఇవ్వలేదంట, వెల్కమ్ చెప్పలేదంట, ఏం చేయలే. కానీ అందరిలో మాత్రం మా ఇంటికి భోజనానికి రా అన్నాడు. తీరా ఒక పాపపు స్త్రీ వచ్చి ఆయనకి అన్నీ పరిచర్యలు చేసింది, కాస్ట్లీ అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పోసిందంట. అప్పుడు అందరూ కొనుక్కున్నారు, ఎందుకు ఇంత కాస్ట్లీ అత్తరు పడగొట్టి పాడు చేసి వేస్ట్ చేయటం, ఆయన ఒక కాళ్ళ దగ్గర పోసింది.
అదే అమ్మేస్తే చాలా డబ్బులు వచ్చాయి పేదలకు ఇచ్చొచ్చు కదా అనుకుంటున్నారంట. చూడండి ఒకసారి ఆ సందర్భం, లూకా సువార్త ఎన్నో అధ్యాయం, 7వ అధ్యాయం 36 నుంచి చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 36 నుంచి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను యేసుక్రీస్తు వారిని అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి ఆ భోజనానికి కూర్చున్నాడు. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనంలో కూర్చున్నాడని తెలుసుకొని, ఎవరు పిలవలామని, ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి, ఏ నీళ్లతో పాదాలు తడిపింది, కన్నీళ్లతో తడిపి, ఆమె తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఇప్పుడు అది చూశారు అందరూ. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, అసలు నిజంగా ఈయన ప్రవక్త అయితే ఎందుకు పిలిచాడని, ఆయన ఎందుకు పిలిచాడు చెప్పండి, ప్రవక్త అనే పిలిచాడా, గొప్ప బోధకుడు అనే పిలిచాడా, అనే కదా పిలిచాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, మళ్ళీ టెస్ట్ పెడుతున్నాడు ఆయనకి, ఈయన నిజంగా ప్రవక్త అయితే అసలు ఈయనకు అత్తరు పూసిన ఎలా అంటామో ఈయనకు తెలిసిపోద్ది అనుకున్నాడు. ఇది పాపాత్మురాలు కదా, ఈయనేంటి ఈ పాపాత్మురాలని తాకనిచ్చాడు, పైగా తాకనీయటం కాక కన్నీళ్లు గార్చి పాదాలు దడిపింది, పాడు చేసింది పాపిష్టురాలు, పాదాలు దడిపింది కన్నీళ్లతో, అయినా ఈయనకు తెలియల అలాగే ఊరుకుంటున్నాడు చేయని అని. ఈయన ప్రవక్త అయి ఉండకపోవచ్చు అనే డౌట్ వచ్చింది. ఇదంతా ఆయన అనుకుంటుంది యేసుక్రీస్తు వారికి తెలిసిపోయింది. అప్పుడు ఏమంటున్నాడు చూడండి, అందుకు యేసు, సీమోను నీతో ఒక మాట చెప్పాలి రాయ్యా, నీ బుర్రలో గోక్కుంటున్నది నాకు అర్థమైపోయింది అని అనగా, అతడు బోధకుడా చెప్పు అంటున్నాడు. అప్పుడు యేసు, అప్పు ఇచ్చే ఇద్దరికి ఒక ఆయనకి ఇద్దరు రుణస్థులు ఉన్నారు, వాడు ఒకడు 500 దేనారాలు మరొకడు 50 దేనారాలు. ఇద్దరు అప్పులోళ్ళు ఉన్నారు, ఒక ఆయన యజమాని అప్పు ఇచ్చాడు ఇద్దరికి, ఒకడికి 500 దేనారాలు ఒకడికి 50 దేనారాలు ఇచ్చాడు. ఇప్పుడు ఇద్దరు అప్పులు క్షమించేశాడు, నేను తీర్చలేమయ్యా అంటే పోరా వద్దులేపో క్షమించేశాను అన్నాడు. ఇప్పుడు ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారు ఆ రుణస్థుల్లో యజమానుణ్ణి, ఎక్కువ రుణం క్షమించాడు కాబట్టి ఎక్కువ రుణం క్షమించబడిన వాడే ఎక్కువ ప్రేమిస్తాడు, అవునా కాదా. పరిసయ్యుడు కూడా అదే చెప్పాడు, మనం చెప్పినట్టే, వెరీ గుడ్ శభాష్ అన్నాడు, భలే చెప్పావు, నీకు లెక్కలు బాగవచ్చు, ఆన్సర్లు బాగా చెప్పావు అన్నాడు. అనేమన్నాడు, అందుకు సీమోను ఎవరికి ఎక్కువ క్షమించను వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, బా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి. 44వ వచనం ఇప్పుడు పాయింట్లోకి వచ్చాడు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లను, ఇదిగో ఏమైనా చూస్తున్నావు కదా ఇందాటి నుంచి బుర్రలో ఏందో గోక్కుంటున్నావు ఏమని గురించి, నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వేం చేయలా. 44వ వచనం ఆ స్త్రీ వైపు చూచి తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముచ్చి ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఈమె నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదాలకు అత్తరు పూసింది. విందుకు పిలిచింది ఎవరు, పరిసయ్యుడు. ఎవరిల్లు, పరిసయ్యుని ఇల్లు. ఎవరు మర్యాద చేయాలి, పరిసయ్యుడు చేయాలి. పరిసయ్యుడు చెయ్యకపోతే, ఒక పాపాత్మురాలు చేస్తే పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడు, ఈర్ష్య పడుతున్నాడు, ఆమె పాపి అనుకుంటున్నాడు, ఈడే పాపి కదా. ప్రభువుకు చేయాల్సిన మర్యాద చేయలా. ఇప్పుడు మనం కూడా ప్రభువుకు విందు చేయాలనుకుంటే ఏం చేస్తున్నాం, పరిసయ్యుడిలాగే చేస్తున్నాం, యోబు గారిలాగా చేయట్లా.
ఒక సుంకరి చేసినట్టుగా చేయట్ల తనకు కలిగినదంతా వదిలేసి తనకు ఉన్నదంతా యేసుని చేర్చుకొని విందు చేసాడు గొప్పగా ఈ పరిచయుడు విందుకు పిలిచాడు కానీ ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వలేదు ఆయనకి ఆతిథ్యము ఇవ్వలేదు కాళ్ళకు నీళ్ళు లేదంట ముద్దు పెట్టుకోలేదంట నూనెతో తల అంటలేదు ఇవన్నీ ఎవరు చేశారంటే ఇదిగో ఈమె చేసింది కాబట్టి నీ పాపాలు అలాగే ఉన్నాయి ఈమె పాపాలు క్షమించబడినాయి అంటే యేసుకు ఆతిథ్యం ఇస్తే నీ పాపాలు క్షమించబడతాయి యేసుకి ఇవ్వాలంటే ఇక్కడ లేడు యేసు మరి ఈ కాలంలో ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు మరి ఎవరికి ఇవ్వాలి చెప్పండి ఎవరికి ఇవ్వాలి అల్పులైన ఈనా సహోదరులు అన్నాడు కదా మత్తయి సువార్త 25 అధ్యాయం అల్పులైన ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక 25 అధ్యాయం 40వ వచనం 39 40వ వచనం అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈనా సహోదరులలో ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అన్నాడు అంటే ఇప్పుడున్న సహోదరులకి ఆతిథ్యం ఇస్తే యేసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇచ్చినట్టు కానీ మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు ఎక్కడికి వెళ్ళినా నువ్వే మర్యాద చేయాలి మేము మాత్రం ఏమీ చెయ్యం అనే పద్ధతిలో మనం ఉన్నాం నువ్వు అతిథుల్ని ఎంత ప్రేమగా అతిథి మర్యాద చేస్తే నీ పాపాలు అంతగా క్షమించబడతాయి నువ్వు అంతగా పరలోకానికి దగ్గర అవుతావు అసలు ఆతిథ్యము గురించిన బోధ లేదు కదా సమాజంలో ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వాలనే బోధ లేదు అన్ని పాస్టర్ గారికే చేసేయండి అంటారు అవునా కదా ఇక్కడ పాస్టర్ గారికి కూడా చేతనారు చేయట్లేదా పాస్టర్ గారికి కూడా చేయట్లా అసలు ఆతిథ్యం గురించి మనకి తెలియనే తెలియదు మీకు తెలియక చేయలేదు అంతే పాస్టర్ గారితో పాటు పరిశుద్ధులందరూ సమానమే అందరము ఒకరికొకరు అతిథులం అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికొకరు పరిచర్య చేసుకోవాలి ఒకరికొకరు ఆతిథ్యం ఇవ్వాలి నేను తింటే చాలు నా కడుపు నిండితే చాలు అవతలడు ఏమైపోయినా పర్లేదంటే అది అన్నిల్లో కూడా అదే స్వార్థం ఉంది మనకి వాళ్ళకి తేడా ఉండాలా వద్దా ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి ఆతిథ్యము చేయ మరువకుడి అంటున్నాడు బైబిల్ అందుకేనండి ఉన్న చరస్థిరాస్తులు అమ్మేసి ఎందుకు పంచిపెట్టి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు ఆతిథ్యం కోసమే అందరికీ సమానంగా ఉండాలి నేనేం పంచభక్ష పరమాన్నాలు తిని ఆడికేం పచ్చడి మెతుకులు పెడదాం అనే ఆలోచనలోకి వెళ్ళిపోతే అది క్రైస్తవుల లక్షణం కాదు ఇప్పుడు అసలు అసాధ్యంలాగా ఉంది ఎందుకంటే ఉన్న ఆస్తులన్నీ అమ్మి నువ్వు ప్రార్థనకు రా అన్నావు అనుకో ఈ పాస్టర్ దగ్గరికి వద్దులే అన్నీ అమ్మేసుకోమంటున్నాడు అంటారు కదా పరిచర్యకు కాస్త హెల్ప్ చేయండి సువార్త పనికి హెల్ప్ చేయండి రెంట కట్టడానికి మీ సహాయాన్ని ఇవ్వండి కనీసం గురువారం అయినా ఆతిథ్యం ఇవ్వండి అంటే దానికే పెద్ద మీటింగ్లు వేసుకోవాల్సి వస్తుంది కదా అది అడగకుండా చేయాల్సిన పని కదా అసలు నేను వద్దే అంటాను ఎందుకంటే మీ మీద భారం మోపడం నాకు ఇష్టం లేదు నా భారం మీ భారం కూడా వీలైతే నేనే భరించాలనుకుంటాను ఎందుకంటే ప్రభువు నాకు అదే నేర్పాడు ఏ కాపరిని నేను పోలి నడుచుకోను భూమి మీద నా ప్రధాన కాపరి యేసుక్రీస్తు వారు ఆయన ఏమన్నాడంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అన్నాడు ఆ మాట ఆయన జీవించిన కాలంలో మనకి కొత్త నిబంధనలో సువార్తలు ఎక్కడ కనపడదండి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అనే మాట ప్రభువారు అన్నట్టుగా మనకి సువార్తలు ఎక్కడ కనపడదు పౌలు గారి ద్వారా దేవుడు ఆ విషయాన్ని ప్రభు అన్నట్టుగా జ్ఞాపకం చేశాడు ఒకసారి చూడండి ఎక్కడన్నాడు ఆ మాట తిమోతికి రాసిన పత్రిక అనుకుంటే ఒకసారి చూద్దాం పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభు అయిన అపోస్తుల కార్యాలు 25 అధ్యాయము 30వ వచనం
35 అపోస్తల కార్యాల్లో 20:35 మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ఎవరన్నారని చెప్తున్నాడు అని ప్రభువైన యేసు చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనవలెనని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని పౌలు గారు అంటున్నాడు నేను ఎందుకు కష్టపడి పని చేసి మిమ్మల్ని మీకు సువార్త చెప్తున్నానో తెలుసా ప్రభు ఏమన్నాడు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను కాబట్టి నేను ఇలా పరిచర్య చేస్తున్నాను అంటున్నాడు పౌలు గారు అది నాకు మాదిరి నన్ను పోషించండి నన్ను బతికించండి నా కారు కొనిండి నాకు అది కొనిండి నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని అడిగితే అలా అడగమని ఎక్కడ దేవుడు చెప్పలేదండి బైబిల్లో ఎవ్వరు ఎవరిని అడిగిన దాఖలాలు లేవు నువ్వు పని చేయి నిన్ను నేను పోషిస్తానన్నాడు భారం ఆయన మీద వేసి మనం దేవుని పని చేస్తే నీకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడు ఈ విషయంలో ప్రతి ఒక్కరికి ఆతిథ్యం ఇవ్వటం క్రైస్తవుని యొక్క ధర్మం విధి విధానం అది ఖచ్చితంగా మనమంతా పాటించాలి కానీ మనం తిని మనమే జీర్ణించుకుంటున్నాం తప్ప అతిథులకి ఏమీ మనం చేయట్లేదు అతిథులు అంటే మన బంధువులు కాదు తోటి సహోదరి సహోదరులే మన అతిథులు అర్థమవుతుందా యేసుక్రీస్తుని వెంబడించినప్పుడు కొంతమంది స్త్రీలు ఉన్నారు ఆ స్త్రీలంట తన కలిగిన వాటితో పరిచర్య చేశారంట ఒకసారి చూడండి ఆ మాట కూడా లూకా సువార్త 8:1-3 లూకా సువార్త 8:1-3 వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచు 12 శిష్యులను అపవిత్రాత్మలను 3 ఒకటి చదవండి చాలమ్మా వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి ఎవరు వీరు వీరితో పాటు మరికొందరు అనేకులు ఏ తనకు కలిగిన వాటితో ఎవరికి ఇదిగో ప్రతి పట్టణంలో గ్రామంలో ఆయన రాజ్య సువార్త తెలుపుతూ ప్రకటించుచు సంచారము చేయుచుండగా 12 శిష్యులు అపవిత్రాత్మలు వ్యాధులు పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియానబడిన మరియయు హేరోదియ యొక్క గృహ నిర్వకుడగు కూజా భార్యయగు యోహన్నయు సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి వీరు ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేస్తున్నారు అంటే ఏం చేస్తున్నారు ఆస్తితో దస్తావేజులు రాసిస్తున్నారా వాళ్ళ ఆస్తితో ఇతరులకి ఉపచారం చేస్తున్నారు అంటే ఆతిథ్యం ఇస్తున్నారు సువార్త పని చేసే వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆతిథ్యం ఇస్తున్నారు మనమేం చేస్తాం వాళ్ళు సువార్తకి వెళ్తే వాళ్ళు తెప్పలు వాళ్ళే పడతారు మనం ఇంట్లో ఉండి హ్యాపీగా వండుకొని ఆ మా ఊరి వంట చూస్తూ చెగోడీలు ఎగరేసుకుంటూ కూర్చొని చూద్దాం అనే ఆలోచనే తప్ప సువార్త పనిలో చేసేవారికి ఆతిథ్యం ఇద్దాం అది వండుకెళ్దాం ఇది తయారు చేసుకెళ్దాం అనే ఆలోచన ఉంటుందా అని మీరు రేపు నుంచి వండుకురమ్మని కాదండి మళ్ళీ అపార్థం చే మా పాస్టర్ గారు తిండి గురించి బాగా చెప్పారు ఆతిథ్యం ఇవ్వాలి ఆతిథ్యం వేయాలంటే మళ్ళీ గ్యాస్ ట్రబుల్ వచ్చింది అలా ఇవ్వకండి ఆ స్త్రీలు ఎలా ఆతిథ్యం ఇచ్చారో చూడండి తనకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచూ వచ్చింది యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ఒక గ్రామానికి వెళ్ళేవాళ్ళు ఎప్పుడు ఆ గ్రామం పేరేంటి ఒక చిన్న గ్రామం బేతనియ ఆ గ్రామంలో ఎవరు ఉన్నారంటే ఒక అక్క చెల్లి ఒక తమ్ముడు ఉన్నాడు లాజరు మరియా మార్త ఉన్నాడు
ఆ పరిసరాలకు ఎప్పుడు వచ్చినా ఆ గ్రామానికి వెళ్ళేవాడు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు వారికి చక్కగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఆ కుటుంబం. అందుకే ఎప్పుడూ ఆ ఇంటికి వెళ్ళేవాడు యేసుక్రీస్తు వారు. ఒకసారి లాజరు చనిపోతున్నాడు, ఒకసారి నువ్వు వచ్చి ఆయన బ్రతికియ్యా, చనిపోయే రోగం వచ్చింది లాజరు కంటే ఈయన కావాలనే వెళ్ళడు. ఈ వార్త వచ్చిన తర్వాత 3 రోజులకి 4వ రోజు వెళతాడు. ఈలోపు లాజరు చనిపోతాడు, సమాధి అయిపోద్ది, అందరూ ఏడుచుకుంటూ వస్తే అప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చేసి, ఎక్కడున్నారు, ఎక్కడ పెట్టాడు లాజరు ఏడంటే, అదిగో సమాధిలో ఉన్నాడు, వద్దునైనా అక్కడికి వెళ్ళొద్దు, కంపు కొడతాడు, ఎందుకంటే 4 రోజులైంది కాబట్టి. శవాన్ని ఆ మూత తీస్తే గుహలో పెట్టేవాళ్ళు. అప్పుడు ఆ గుహకే ఒక బండరాయి అడ్డం పెట్టేవాళ్ళు. ఆ బండరాయి తీస్తే కంపు వచ్చింది, వద్దని చెప్తారు. కాదు వెళదాం పదండి, దేవుని మహిమను మీరు చూస్తారు అని అక్కడికి వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీపిచ్చి లాజరు లేచి బయటికి రా అంటే వచ్చేస్తాడు, బ్రతికేస్తాడు, హ్యాపీ అంతా. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. అది అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారికి లాజర్ని బతికించాడు కాబట్టి కృతజ్ఞత కూడికి పెట్టుకొని ఒక విందు చేస్తారు. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం చూడండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 8 రోజుల ముందు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేశాను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అక్కడ విందు చేశారు, ఎందుకు? మృతుల్లో నుంచి లేపాడు కదా లాజర్ని. ఇప్పుడు చాలామంది వచ్చారు ఆ విందుకి. ఎందుకంటే అది చనిపోయిన లాజరు యేసుకుని లేపిన ఆయన, లేచిన ఆయన ఇద్దరు కలిసి భోంచేస్తున్నారంటే వెళ్ళి చూద్దాం రండి అని. అందరినీ అన్ని వింతాయి కదా మనకి. చచ్చినోడు బతికాడంట, బతికిచ్చిన ఆయన అక్కడే ఉన్నాడు, చనిపోయి బ్రతికిన ఆయన అక్కడే ఉన్నాడు, వెళ్ళి చూద్దాం రండి అని వచ్చారంట. పక్కనే ఉంటారు చూడండి, 10వ వచనం 10:9. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన బేతనియలో ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజర్ను కూడా చూడవచ్చిరి. యేసును మాత్రమే గాక చనిపోయిన లాజరు, ఇదిగో చచ్చిపోయాడు, వీడు సమాధిలో పెడితే కుళ్ళిపోయాడు 4 రోజులకి, మళ్ళీ యేసుక్రీస్తు వారు పిలిస్తే ఎంత చక్కగా ఉన్నాడు చూడు. అసలు ఏ పుండు కూడా, ఒంటి మీద గాయం కూడా లేదు, ఏ కుళ్ళు కనపట్లేదు ఒంటి మీద, చక్కగా ఉన్నాడు, చూద్దాం రండి అని వచ్చారంట. అక్కడ యేసుక్రీస్తు వారికి విందు చేశారు మరియా మార్తల కుటుంబం. ఇలా నిజమైన దైవజనులకి, నిజమైన భక్తులు ఎప్పుడు విందు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఆతిథ్యం ఇస్తే ఎంత ఆశీర్వాదమో వాళ్ళకి అర్థమైంది కాబట్టి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం 41, 42 చూద్దాం. యేసుక్రీస్తు వారు శిష్యుల్ని పంపిస్తూ చెబుతున్న మాట, మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వానిని చేర్చుకొనును, ప్రవక్తని ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకునివాడు నీతిమంతుని ఫలము పొందును, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవానిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టు కొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏంటంట, ప్రభువుని చేర్చుకుంటేనేమో తండ్రి అయిన దేవుణ్ణి చేర్చుకున్నట్లే, తండ్రి అయిన దేవుని చేర్చుకుంటే మిమ్మును చేర్చుకున్నవాడు అంటే శిష్యుని చేర్చుకున్నవాడేమో యేసుక్రీస్తుని చేర్చుకున్నట్టంట. యేసుక్రీస్తుని చేర్చుకున్నట్టుగా మనం భావిస్తే తండ్రినే మన ఇంట్లో చేర్చుకున్నట్టంట. ఎవడు దేవుడు ఒక మనిషిలాగా నీ ఇంట్లోకి వస్తుంటే, నేనేం పెట్టను పో, నీకు నేనేమేమను, మాకే చాలదు, నీకేం పెట్టావు అన్నావంటే నువ్వేమి తిరస్కరించినట్టు దేవుణ్ణి నెట్టేశావు. అడుక్కునేవాడా, ముష్టివాడా, గెటౌట్ అన్నట్టు. మనకి ఇక్కడ ప్రత్యక్షంగా ఆకారంలో ఎవరు కనపడుతున్నారు? తోటి సహోదరుడు కనపడుతున్నాడు.
కానీ లోపలికి వెళ్తే ఆయనలో యేసు ఉన్నాడు, ఆయనలో పరమ తండ్రి ఉన్నాడు. నువ్వు ఆయన చేర్చుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు వస్తుంది. లేదు ఒక ప్రవక్తగా భావించి ప్రవక్తను చేర్చుకుంటే ప్రవక్త ఫలం నీకు వస్తుందంట. లేదు ఒక విశ్వాసి అని విశ్వాసిగా నువ్వు చేర్చుకుంటే విశ్వాసికి రావాల్సిన ఫలం వస్తుంది. ఏమొద్దు, ఒక గ్లాసు వాటర్ ఇయ్యండి చాలు, ఫలితం ఊరికినే పోదు. అంటే గ్లాసుడు నీళ్ళిచ్చినా ఫలం ఇస్తున్నాడంటే అంతకు మించి ఆతిథ్యం ఇస్తే. ఇప్పటిదాకా ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారో గుర్తు చేసుకోండి. ఎప్పుడు నువ్వే పెట్టు, నువ్వే ఇప్పించు, నువ్వే ఇప్పించు అని అంటున్నాం కానీ నాకు ఫలం కావాలి, నేనే ఇప్పిస్తాను, నువ్వొద్దు నువ్వొద్దు అని ఎప్పుడన్నా నెట్టేశారా? జేబులో చేయి పెడతాడు, బయటికి రాదు. టీ తాగామనుకోండి, నేనేస్తా అంటాడు, రాదు బయటికి చెయ్యి. అంటే నాకు ఫలం వద్దు, నాకు ఫలం వద్దు అని అర్థం. ఫలం అంతా నువ్వే తీసుకో, ఇక్కడ మాత్రం నా కడుపు నిండితే చాలు, పరలోకంలో ఫలం ఎవడకు కావాలి. అంటే ఈ సీక్రెట్ మనకు అర్థం కాకపోవటం వల్ల మనం ఇవ్వటానికి తొందరపట్ల పుచ్చుకోవటానికే ఇష్టపడుతున్నాం. ప్రభువు చెప్పిన సూక్తి ఏంటి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఆ ధన్యత మనం కోల్పోతున్నాం తెలియకుండానే. అర్థమవుతుందా? అందుకే ఈ చిన్నవాళ్ళు శిష్యుడని ఈ చిన్నవాణిలో ఒకనికి మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాడు తన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. అదే 10వ అధ్యాయము 10వ వచనం నుండి కూడా చూద్దాం. పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడా? నువ్వు దేవుని పని చేస్తుంటే నువ్వు ఆహారం తినడానికి నువ్వు అర్హుడివి, నేను వడ్డిస్తాను నీకు అంటున్నాడు దేవుడు. నీకు ఆ క్వాలిఫికేషన్ ఉంది, అర్హత ఉంది. నువ్వు దేవుని పని చేస్తున్నావు కాబట్టి నీకు ఆహారం నేను ఇస్తానంటున్నాడు. మరియు మీరు ఏ పట్టణములోనైనాను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారించి అక్కడి నుంచి వెళ్ళే వరకు నిజమైన భక్తుడు ఎవడో ఎంక్వైరీ చేసి అక్కడే ఉండండి. డూప్లికేట్ భక్తుల దగ్గరికి మీరు వెళ్ళొద్దు, విచారించి అక్కడే మకాం పెట్టండి. అక్కడ ఎన్ని రోజులు సువార్త ప్రకటిస్తారో ప్రకటించి తిరిగి హ్యాపీగా వెళ్ళిపోండి. ఆ ఇంట్లో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పి చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. యోగ్యత అయోగ్యత అంటే వాళ్ళు దేవుని జనాంగం, దేవుని బిడ్డలని ఇష్టపడి చేర్చుకున్నారా? దరిద్రులు వచ్చారా వీళ్ళని ఈ 2 రోజులు మేపాలన్నమాట అని చేర్చుకున్నారా? అలా అని చేర్చుకుంటే వాడు అయోగ్యుడే కదా. లేకపోతే భవిష్యత్తులో ఓట్లు అన్నా 4 వస్తాయి అనే ఆలోచనతో చేర్చుకున్నారనుకోండి, అది అయోగ్యత కదా. యోగ్యుడని చేర్చుకుంటే ఫలం వాళ్ళకి వచ్చేసింది, నువ్వు శుభం అని చెప్పావు కాబట్టి వాళ్ళకి ఫలం వచ్చింది. అయోగ్యుడైతే ఏం చేయమంటున్నాడు? మీ సమాధానం మీకు తిరిగి వచ్చును, ఎవడైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోవున్నప్పుడు మీ పాద దూళి దులిపేయండి. దుమ్ము దులిపేయి, రేపు ఆడ దుమ్ము నేను దులుపుతా. విమర్శ దినం. మీరిక్కడ పాదాలకున్న దుమ్ము అక్కడే దులిపేస్తే ఈ దుమ్ము రేపు వాళ్ళ మీద సాక్ష్యం చెప్పింది కాబట్టి ఆ దుమ్ము చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళ దుమ్ము నేను దులుపుతాను కదా. మీరేమనొద్దు, సమాధానం అయితే తిరిగి వాళ్ళకు వచ్చేసిద్ది. వాళ్ళు వద్దు అనుకున్నారనుకో, అయోగ్యులు అనుకో, పాదాలు దూళి అక్కడే దులిపేసి వెళ్ళిపోండి అన్నాడు. పనివాడు జీతమునకు పాత్రుడు. నువ్వు దేవుని మా నా పని చేయి, నేను పోషించుకుంటానన్నా నీకు. ఎవరో భక్తులు ప్రేరేపిస్తాడు, వాళ్ళ ద్వారా నీకు ఆహారాన్ని అందిస్తాడు కదా. కాకులతో ఏలియాకి ఆహారం పంపిన మహానుభావుడు, కరువుల మల్లి వెజ్జు నాన్ వెజ్జు రొట్టె మాంసం, కరువులో రొట్టె మాంసం. కరోనాలో దొరికినాయా మనకి? చూసా, కరువు కాలంలో దేవుని బిడ్డకి 2 దొరికినాయి, వెజ్ దొరికింది నాన్ వెజ్ దొరికింది. అంటే ప్రవక్తని చేర్చుకుంటే ప్రవక్త ఫలం, శిష్యుడని చేర్చుకుంటే శిష్యుని ఫలం, భక్తుడు దైవజనుడని చేర్చుకుంటే
దైవజనుని ఫలం. అసలు తండ్రిని యేసుక్రీస్తు వారిని నువ్వు చేర్చుకున్నట్టుగా భావించాలి. అలా నీకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిద్దో ఎవరిని తిరస్కరించం, ఎవరికి పెట్టడానికి వెనుకాడం, నీకున్న దానిలోనే చెయ్యి. గొప్పగా చేయమని దేవుడు చెప్పలేదు. ప్రభువా నాకు కొద్దిగా ఉందంటే నేను ఇస్తానుగా అది పెట్టే ముందు అడిగి అంటాడు. పేద విధవరాలు ఎన్ని కాసులేసింది, ఇంకా ఆమె దగ్గర ఎంత ఉంది అంటే ఉన్నదంతా అదే స్టేజ్లో మనం ఉంటే ఒక్కసు ఉంచుకొని అరకాసు వేస్తాం, ఇంకొక అరకాసు ఎవరికన్నా దాచిపెడతాం పక్కన, భవిష్యత్తులో పనికి వచ్చిద్దని. ఉన్న జీవనమంతా వేసేసిందంట, ఎంత ఫలం వచ్చింది ఆమెకి చెప్పండి. దేవుని పని కోసం ఉన్న జీవనమంతా వేసిందని చదువుకుంటున్నాం, వింటున్నాం, పేద విధవరాలు చాలా గొప్పది అంటున్నాం. మరి నువ్వు నేను గొప్పోడయ్యే పని లేదా? ఆమె గొప్పదే, దేవుడు చెప్పాడు. మరి నీకొద్దు ఆ గొప్పతనం, నాకెందుకులే ప్రభువా, వాళ్ళే గొప్పోళ్ళు, మేము పనికి మాలినోళ్ళు. అలా మనల్ని మనం ఆ విషయంలో తగ్గించుకుంటాం, ఉపయోగం లేదు. భక్తి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ప్రియులారా, బైబిల్లో భక్తులు చాలా ఆతిథ్యం ఇచ్చారు. ఇంకా పౌలు గారి కాలానికి వెళితే, పేతురు గారి కాలం, పౌలు గారు పరిచర్య చేసిన ఆ రోజుల్లోకి వెళితే నిజంగా అద్భుతంగా ఉంటుంది ఆ పరిచర్య కానీ ఆ అతిథి మర్యాద కానీ. విధవరాళ్ళు కూడా ఆతిథ్యం ఇచ్చారంట, విధవరాళ్ళు కూడా ఆతిథ్యం, విధవరాళ్ళకి సహాయం చేయమన్నాడు. మామూలుగా అల్పులైన సహోదరులకి, తల్లిదండ్రులు లేని వారికి, విధవరాళ్ళకి సహాయం చేయటమే భక్తి అన్నాడు. కానీ విధవరాలు పరిశుద్ధులకు పరిచర్య చేయాలంట, ఆతిథ్యం ఇవ్వాలంట. పత్రికల్లోకి వెళ్ళలేక పరిపూర్ణ స్థితి వచ్చేలేకే ఎంత మార్పు వచ్చిందో తెలుసా? ఒకసారి చూద్దాం ఆ వచనాన్ని. తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10 చదువుదాం. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి ఎవరికి? పరదేశులకు, అంటే ఇక్కడోళ్ళకు కాదు, పక్క నుంచి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదాలు కడిగి దేవుని పనిలో శ్రమపడే వారికి సహాయము చేసి సత్కార్యము చేయ బూనుకొనినదైతే ఆమెను విధవరాండ లెక్కలో జార్చొద్దు. ఆ మహాభక్తురాలు అతిథులకు, పరదేశీలకు ఆతిథ్యం ఇస్తుంది, చేర్చవచ్చును అంటున్నాడు. విధవరాల లెక్కలో చేర్చొద్దు, యవ్వన స్త్రీలను విధవరాల లెక్కలో చేర్చొద్దు అంటున్నాడు. వీళ్ళని మాత్రం విధవరాలంటే ఇలా ఉండాలి, అంటే అతిథులకి మర్యాద చేసే లక్షణం ఉండాలి. చూసారా, అది ఆతిథ్యం ఇవ్వటం. అయితే ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? చదవండి, అది కంటిన్యూ చేసి తర్వాత వచ్చినానికి. 16వ వచనం. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటనైనను విధవరాండుండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవాలి. విధవరాలికి సహాయం కాదు, విధవరాలే సంఘానికి సహాయం చేయాలంట. అంటే పరిచర్య చేయాలి, ఆతిథ్యము ఇవ్వాలి. ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈమె సత్క్రియలందు ఏమై ఉందంట? సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు, అంటే దేవుని కార్యక్రమాలు చేయటానికి పేరు పొందిన విధవరాలు కాబట్టి అన్ని మంచి లక్షణాలే ఉంటాయి. అందులో ఒక మంచి లక్షణం ఆతిథ్యము ఇవ్వటం. రోమాపత్రిక 12వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు ఏం చేశారు వాళ్ళు? శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వటం. అంటే
ఏంది చెప్పండి శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వటం అంటే భోజనాలు వడ్డిచ్చే దగ్గర చూస్తారు కదా అలా అలా ఇదిలించుకుంటూ వెళ్ళిపోతారు ఏది వడ్డిచ్చేవాళ్ళు అయితే ఇంట్లో అయితే ఇంకొంచెం తిను ఇంకొంచెం తిను దగ్గర కూర్చొని వడ్డిస్తారు అవతల తినేదాన్ని బట్టి ఏం అవసరమో దగ్గరుండి జాగ్రత్తగా వడ్డిస్తారు అదే హోటళ్ళు అయితే ఆ ప్లేట్ అలా ఇచ్చేస్తాడు జర్రం జారుకుండా నీ దగ్గరకు వచ్చి ఆగిద్ది వాడు శ్రద్ధగా చేశాడా డ్యూటీ చేయాలి కాబట్టి చేశాడా మరి మనం ఒకళ్ళకొకళ్ళు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎలా వడ్డించాలి అంటే అందులో శ్రద్ధ ఉండాలి ఏం శ్రద్ధ శ్రద్ధ ఎందుకు పెట్టాలి దేని ఎందుకు శ్రద్ధ పెడతాం అంటే అవతల మర్యాదలో ఏమన్నా తేడా వస్తే దేవుడి దగ్గర నాకు తేడా వచ్చిద్దనే భయంతో శ్రద్ధ పెడతాం అక్కడ కనపడే వ్యక్తిలో మనం దేవుని ఆత్మను చూడగలగాలి ఆ వ్యక్తి ఆకారాన్ని చూడకూడదు ఆ వ్యక్తిలో ఉన్న ఆ దేవుని ఆత్మను ఎప్పుడైతే నువ్వు చూస్తావో ఆటోమేటిక్గా శ్రద్ధ వచ్చింది ఎవరిని తృణీకరించమండి వీడు డబ్బు ఉన్నోడా వీడు లేనోడా అందం ఉన్నవాళ్ళా లేనోళ్ళ ఆస్తి ఉన్నవాడా ఉద్యోగం ఉన్నవాడా లేవ ఈ అసలు కనపడవు ఎప్పుడైతే అతనిలో ఉన్న దేవుని ఆత్మ నువ్వు చూస్తావో అతన్ని ఆత్మగా నువ్వు భావిస్తావో దేవుని ఆత్మగా భావిస్తావో దేవుడుగా భావిస్తావు అలా భావించినప్పుడు ఆటోమేటిక్గా తనకు వచ్చింది శ్రద్ధ కలెక్టర్ గారు మీ ఇంటికి వచ్చారనుకోండి మీ ఇంట్లో నేను ఈ పూట భోజనం చేయాలన్నాడు అనుకోండి ఎలా వడ్డిస్తాం చెప్పండి కింద చాపేసి కూసో అని చెప్పి నీ ఇంట్లో నువ్వు తినే ప్లేటు తీసుకొచ్చి కడిగి కడగకుండా అలా పెట్టి ఆ సద్దన్నం వేసి పచ్చడేసి కలుపుకొని తిను అంటావా వచ్చింది ఎవరు కలెక్టర్ గారు ఎలా వడ్డిస్తాం శ్రద్ధగా వడ్డిస్తాం అదే సహోదరులు వస్తే సహోదరులు వస్తే ఎలా వడ్డించాలి చెప్పండి కలెక్టర్ కాదు దేవుడు వచ్చినట్టుగా భావించి వడ్డించాలి అదే చెప్తున్నాడు పరిశుద్ధులు అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండురి ఆతిథ్యం ఇవ్వటంలో శ్రద్ధను కనపరచాలి 28వ అధ్యాయము అపొస్తల కార్యాల గ్రంథం ఒక ద్వీపంలో చిక్కుకుంటారు పౌలు గారు ఓడలో ప్రయాణమై సముద్ర మార్గంలో వెళుతూ వెళుతూ ఉండగా జైలుకు తీసుకెళ్తూ ఉంటారు ఖైదీలని అందులో ఒక ఖైదీ ఎవరంటే పౌలు గారు కూడా అక్కడ ఓడ బద్దలైపోయింది ఆ చెక్కల మీద అలా అలా కొట్టుకొచ్చి ఒక ద్వీపంలో దిగుతారు ఆ ద్వీపం భయంకరమైన అనాగరికులు ఉండే ద్వీపం అంటే చుట్టూ సముద్రం మధ్యలో ఒక భూమి అనాగరికులు ఉండే ప్రాంతం అది అక్కడికి వచ్చేలాగే ఆహా వీళ్ళందరూ ఖైదీలు అన్న విషయం వాళ్ళ ద్వీపవాసులకు అర్థమైపోద్ది అర్థమైపోయి చూసావా సముద్ర దేవత వీళ్ళని వదిలిపెట్టలేదు ధర్మదేవత నుంచి వీళ్ళు సముద్రపు దేవత ప్రమాదం నుంచి తప్పించుకున్న ధర్మదేవత వీళ్ళని వదిలిపెట్టలేదు వీళ్ళు నరహంతకులు కాబట్టి మన ద్వీపానికి దొరికారు అనుకుంటారు అప్పుడు బాగా చలిగా ఉంటుంది ఆ ప్రాంతంలో చలిమంట వేసుకుంటూ ఉంటే పౌలు గారు కొన్ని కట్లేరి తీసుకొచ్చి మంటలో వేయబోతున్నప్పుడు ఒక సర్పం ఆయన చేతికి జుట్టుకుంటుంది కరిచి ఇలా పట్టుకొని ఏలాడుతూ ఉంటుందంట అప్పుడు చూసి ఆ ద్వీపవాసులు ఏమనుకుంటారంటే ఈ ఖచ్చితంగా ధర్మదేవతేని విడిచిపెట్టలేదు వీడు నిజంగా నరహంతకుడే ఇప్పుడు ఆ పాము గరిచిందంటే ఆ పాము గరిచిన వాళ్ళు ఎలా చనిపోతారో వాళ్ళకి తెలుసు ఆ ద్వీపవాసులకి ఒళ్ళు వాసిపోయో లేకపోతే టప్మని చచ్చిపోతాడు అనుకున్నారు కానీ ఇలా అనగానే పాము మంటలో పడిపోయింది చెయ్యిదిలి కానీ పౌలు గారు ఇప్పుడు ఎంతసేపటికి ఈయన చనిపోవట్లే పౌలు గారు అప్పుడు అర్థమైపోయింది వీళ్ళు నిజంగా భక్తులు ఈయనే ఒక దేవుడు దేవత అనుకున్నారంట మురుకులు కదా అనాగరికులు కదా జనరల్గా మనిషి అయితే ఏమవుతాడో ఆ పాము గరిస్తే ఒళ్ళు వాసి చచ్చిపోతాడు కానీ ఈయన చనిపోలా ఈయనే దేవతగా భావించారు వెంటనే ఆ ద్వీపానికి నాయకుడైన ఒక ఆయన పొప్పులి ఆయన పేరు పొప్పులి ఆయన ఏం చేశాడు చూడండి 7వ వచనం పొప్పులి అని ఒకడు ఆ ద్వీపంలో ముఖ్యుడు అతనికి ఆ ప్రాంతంలో చాలా భూములు ఉండెను అతడు మమ్మల్ని చేర్చుకొని 3 దినములు
స్నేహ భావముతో ఆతిథ్యం ఇచ్చను. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏ భావం ఉండాలి? స్నేహ భావం ఉండాలి. ఇందాక రోమాపత్రికలో శ్రద్ధ ఉండాలి. ఇక్కడ పరాయుడు కదా, పరాయి ద్వీపవాసుడు, వీళ్ళెవరో తెలియదు, కానీ వెంటనే ఫ్రెండ్షిప్ కట్టేసుకున్నారు. ఎందుకంటే దేవుని బిడ్డలు అన్న విషయం వాళ్ళకు అర్థమైపోయింది. అంటే మనం సహోదరులకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? శ్రద్ధగా ఇవ్వాలి, ఇంకా స్నేహభావంతో ఇవ్వాలి. పేతురుగారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనాలు. పేతురుగారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. సణుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఇది ఖచ్చితంగా అందరు చేసేదే కదా, ఈ దరిద్రుడికి చేయాల్సి వచ్చింది. మొన్నే హాస్పిటల్ ఖర్చు పెట్టే డబ్బులన్నీ అయిపోయినాయి, ఇప్పుడు డబ్బులు లేవు. వీళ్ళకి పెట్టాలంటే మళ్ళీ అప్పు చేయాలి. సనుక్కుంటావా లేదా? శ్రద్ధగా చేయాలి, స్నేహభావంతో చేయాలి, సనుక్కోకుండా చేయాలి. ఇది చాలా కష్టమే కదా. లోపల ఏదో ఒకటి అనిపించిద్దా లేదా? ఏమనుకోకుండా వాళ్ళకి కాస్త టిఫిన్ తెచ్చి పెట్టండి అన్నాను అనుకో, నువ్వు ఏమనుకోవద్దన్నా మేము అనుకుంటాం లోపల కదా. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా సణుక్కోకుండా ఇవ్వాలి. నాకు వినపడకపోవచ్చు, సహోదరులకి వినపడకపోవచ్చు, కానీ దేవుడికి నీ సణుగులు సంశయాలు అన్నీ వినపడతాయి. కాబట్టి అయ్యా నేను సణుక్కోకుండా చేయ్యా. ఆ సణుక్కోకుండా మనకి ఆ బుద్ధి, ఆ మనసు రాకుండా ఉండాలంటే ఎదుటి వారి పట్ల మనకి ఎలాంటి అభిప్రాయం ఉండాలంటే, వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని పరిచర్య చేసేవాళ్ళు, విశ్వాసులు కాబట్టి వాళ్ళను సనుక్కుంటే నేను ఎవరిని సనుక్కున్నట్టు, దేవుణ్ణి సనుక్కున్నట్టు అన్న ఆలోచన మనకు వస్తే ఇంకా సణుగే రాదు మనకి. అందుకే ఆ సంఘస్థులు సనుక్కుంటున్నారు కాబట్టి పేతురు గారు ఏం చెప్పాడు వాళ్ళకి? సణుగు కొనకుండా, సనుక్కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. అంటే ఆతిథ్యం చేసేటప్పుడు చణుక్కోకూడదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుడికి చేసినట్టుగా భావిస్తే సణుగు అనేది మనకి రాదు. ఇప్పుడు చెప్పండి, ఆతిథ్యం ఇవ్వకపోతే నరకానికి వెళ్ళిపోతావా వెండవా? దొంగతనం చేస్తే తప్పు, వ్యభిచారం చేస్తే తప్పు, ఇంకా తాగితే తప్పు, తిరిగితే తప్పు, నరహత్య చేస్తే తప్పు, పొరుగు వానిది ఆశిస్తే తప్పు, ఆతిథ్యం ఇవ్వకపోతే తప్పు అని ఎవరు చెప్పలేదు. ఏంటండి, దేవుడు ఎప్పుడో చెప్పాడండి, కాకపోతే మనం చదవాలా, బయటికి తెచ్చుకోవాలా. అల్పులైన ఈయన సహోదరుల్లో ఒకరికి మీరు చేయకపోతే నాకు చేయనట్టే. నాకు ఆతిథ్యం ఇవ్వనోడు ఇంకా పరలోకం ఎందుకురా మీరు? ఆడి దగ్గరికి వెళ్ళిపోండి. పిసినారుడు ఒకడు ఉన్నాడు కదా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన, అదేమో 25వ అధ్యాయము 9వ వచనం చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41 కాదు, నలభై 42 నుంచి చూద్దాం. నేను ఆకలి గొంటిని మీరు నాకు భోజనము పెట్టలేదు, నేను దప్పికొంటిని మీరు నాకు దాహం ఇవ్వలేదు, పరదేశినయుంటిని మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరినయుంటిని నాకు మీరు బట్టలీయలేదు, రోగినై చెరసాల్లో ఉంటిని మీరు నన్ను చూడనే రాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలి కొనియుండుటైనను, దప్పికొనియుండుటైనను, పరదేశివై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను చూచి నీకు ఉపచారము చేయకపోతేమని ఆయనను అడిగారు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో వీరిలో ఒకరికి మీరు చేయలేదు కాబట్టి నాకు చేయలేదు. ఇప్పటి దాకా చేయకపోతే ప్రభువుకి ఏం చేయలేదు అని అర్థం. కానీ ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? ఏం చేయాలి? ఆతిథ్యము చేయ మరొకడి. అధ్యక్షుడుగాను ఉండాలన్నా,
సంఘపెద్దగా ఉండాలన్నా, విశ్వాసిగా ఉండాలన్నా, బోధకుడుగా ఉండాలన్నా, సువార్తికుడుగా ఉండాలన్నా ఈ క్వాలిఫికేషన్ కంపల్సరీ. తిమోతి పత్రిక మొదటి పత్రిక 3:1-3 వచనాలు. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు పెద్ద పనిని అపేక్ష కోరుకుంటున్నాడని మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడు, ఏకపత్ని పురుషుడు, మితానుభవుడు, స్వస్థబుద్ధి గలవాడు, మర్యాదస్థుడు, అతిథి ప్రియుడును. అతిథి ప్రియుడు అంటే బంధువులు, అతిథులంటే ఇష్టపడేవాడు. మన రక్త సంబంధులు మనకు అతిథులు, కానీ దేవునిలో క్రీస్తులకు వచ్చిన వాళ్ళకి క్రైస్తవులందరూ అతిథులే. అధ్యక్షుడయ్యేవాడికి అతిథి ప్రియత్వం ఉండాలి. అంటే తోటి సహోదరులు ఎప్పుడు నా ఇంటికి వస్తారా, ఎప్పుడు వాళ్ళకి మర్యాద చేయాలని ఎదురు చూడాలండి కదా. తీతు పత్రిక ముగిస్తాను. తీతు పత్రిక 1:1 చూద్దాం. దేవుడు ఏర్పరచుకొనిన వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు 5 చదువుదాం. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారము, తీతుతో చెప్తున్నాడు పౌలు గారు, నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించు నిమిత్తమే నిన్ను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఇందాకేమన్నాడు అధ్యక్షుడు అన్నాడు, ఇక్కడేమో పెద్ద అంటున్నాడు. ఇద్దరు ఒకటే. తర్వాత చెప్తాను ఆ సబ్జెక్టు. ఓకే. ఎవడైనను నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, దుర్వ్యాపారం విషయము నేరం మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉన్నయడల అట్టివాణ్ణి పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభము అపేక్షించువాడును కాక ఏమవ్వాలి? అతిథి ప్రియుడు. ఎవరు? పెద్ద కొండాల్సిన లక్షణం. కానీ ఈరోజు సంఘాల్లో ఏ సంఘస్థుడికైనా అతిథి ప్రియత్వం ఉందా? ఏకాడికి సంపాదించుకోవటమే తప్ప ఎదుటివాడికి మర్యాద చేసే ఆలోచన లేదండి. అంటే నిజమైన దైవజనులుగా ఉన్నవారికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే అతిథి ప్రియత్వం. తోటి సహోదరుల్ని మర్యాద చేయాలి, వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి అనే తపన ఉండాలండి. అలా లేదనుకోండి, మీరు నాకు చేయలేదు కాబట్టి నేను మీరెవరో నేను ఎరుగను, గెట్అవుట్ నరకానికి అంటాడు. అర్థమైందా? కాబట్టి ఆతిథ్యం ఇవ్వకపోతే ఆరని అగ్నికేనా? ఆరని అగ్నికే. ఇస్తే నిత్య జీవానికి. నిత్య జీవాన్ని కోరుకుంటారా? ఆతిథ్యం ఇవ్వక అన్నీ దాచిపెట్టుకొని నీ కడుపు దేవుడికే పెట్టి కడుపుని నిన్ను కలిపి నరకంలో బాధించేవాడి దగ్గరికి వెళ్ళిపోతారా? ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన. పరిశుద్ధుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా లోకములో ఈ ఆతిథ్యం అనేది అవతల వ్యక్తికి ఉన్న మర్యాదను బట్టి, గౌరవాన్ని బట్టి, ఆస్తిని బట్టి, పదవిని బట్టి, అందాన్ని బట్టి వస్తుందేమో, కానీ మీరైతే ఆత్మలుగా మమ్మల్ని ప్రేమించి ఒకరినొకరు ఎలా గౌరవించుకోవాలో, ఒకరంటే ఒకరు ఎలా ప్రేమించుకోవాలో, ఒకరికొకరు ఎలాంటి ఆతిథ్యం ఇవ్వాలో సణుక్కొడకుండా స్నేహభావంతో ఇష్టపూర్తిగా మేము ఆతిథ్యం ఇవ్వాలని మీరు చెప్పిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. తోటి సహోదరులకు ఇస్తే మీకు ఇచ్చినట్టుగా గత కాలంలో చాలామంది భక్తులకు తెలియదు నాయన. వారు ఎరుగకపోయినా దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు. మేము సమస్తాన్ని నూతన నిబంధనలో ఎరిగిన వారముగా మమ్మల్ని ఉంచారు. అందును బట్టి స్తోత్రాలు. సమస్తాన్ని ఎరిగి కూడా మా ప్రభు అయిన యేసు చెప్పిన మాటలు పౌలు గారు జ్ఞాపకం చేసినప్పటికీ వాటిని పెడచివెన పెడితే
మాకంటే దౌర్భాగ్యులు ఎవరో ఉండరు నాయన. కాబట్టి ఈరోజు నుంచి ఈ మాటలు విన్న మీ పిల్లలు ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకుంటూ ఆతిథ్యం ఇవ్వటానికి ముందడుగు వేసే ఆలోచన వారికి దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, చేరువచ్చిన బిడ్డలని సురక్షితంగా గమ్యానికి చేర్చండి. మరి తల్లి సమానరాలు కరుణమ్మ గారు ఈ వయసులో కూడా తండ్రి మరి ఎంతో కష్టంతో బ్రతుకుతూ దేవుని బిడ్డలను గౌరవిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ఆమెకు ప్రసాదించండి. వృద్ధాప్య చివరి దశలో ఉన్న ఆమెకు తండ్రి విముక్తి కలిగించండి, శాంతిని సమాధానాన్ని అనుగ్రహించండి. ఉన్న కుమారులు చనిపోయి మరి నిన్నటి వరకు కాయల వ్యాపారం చేసి జీవనాన్ని పోషించుకొని బతుకుతున్న ఆమె ఈరోజు కేవలం పెన్షన్తో బ్రతుకుతూ ఉండగా సహోదరులుగా మేమంతా ఆమె యొక్క మంచి చెడులు ఆలోచించే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ఆమెను కూడా మేమంతా పరామర్శించడానికి మీ పిల్లలైన వారిని ప్రేరేపించండి. ఆమె కూడా నాకు చాలామంది బంధువులు ఉన్నారనే ఒక ధైర్యాన్ని ప్రసాదించి ధైర్యంగా మీలో బ్రతికే భాగ్యాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ మీ పిల్లలు తిరిగి వెళ్ళిచుండగా సురక్షితంగా గమ్యానికి చేర్చండి. మహిమ ఘనత ప్రభావాలు ఈ సంఘము ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్.